సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు అమిత్ షా. ఏంటా యాక్ట్ అంతకుముందు ఈ దీనికి మళ్ళీనే చేస్తామన్నారు. ఏది రైతుల పేరిట జరిగిన ఉద్యమం టైప్లోనే బిల్డప్ చేయడానికి రెడీ అయ్యారు. దీని విషయంలో మాత్రం అక్కడ రైతు అని కొంత ఫీల్ అవుతారని ఆగారు. దీని విషయంలో నిర్మోహమాటంగా వెనక్కి తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకు అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల్లో అక్కడ ఉన్నటువంటి హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి అణచివేత కాదు, వాళ్ళని బ్రతకనియట్లేదు. అక్కడ వాళ్ళకి ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. ఇతర ఉద్యోగాల్లో వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉండవు. నెంబర్ వన్, అక్కడ రాజకీయ పరంగా నాట్ అలౌడ్ వీళ్ళందరూ కూడా. ఇంకొకటి, వాళ్ళు మతం మార్చుకుంటే మాత్రమే అక్కడ ప్రశాంతంగా ఉంటారు, లేదంటే నిత్యం వేధింపులే. చివరికి అక్కడ ఉన్న అమ్మాయిలు పుష్పవతి కాగానే పట్టుకెళ్ళిపోవడాలు, బలవంతం చేయడాలు, బలవంతంగా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయింది కాబట్టి మీరు కూడా మతం మారితే మీ అమ్మాయిని బాగా చూసుకుంటాం లేకపోతే చంపేస్తామనేటువంటిది, ఆ విధమైన వేధింపులతో 21% పాకిస్తాన్లో ఉన్నటువంటి మైనారిటీలు ఇప్పుడు 1% వచ్చారు. అదే సందర్భంలో బంగ్లాదేశ్లో పరిస్థితి అంతే ఉంది, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి దారుణంగా ఉంది. చివరికి మొన్న అక్కడ ఉన్నటువంటి చెట్ట చివరి మన తాళపత్రాలు కూడా తీసుకుని ఇండియాకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఈ దేశం, ఎందుకంటే ప్రపంచంలో హిందువులకు ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం, ఇక్కడికి రక్షణ కోసం వస్తే వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం ఇస్తానంటే వద్దన్నటువంటి ఉద్యమాలు చేసినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే హిజాబ్ విషయంలో మతపరంగా నిర్ణయం తీసుకోమంటారు, సిఏఏలో మతపరంగా ఎట్లా నిర్ణయం తీసుకోమంటారు, ఇది వింత. అలాంటి సిచ్యుయేషన్లో వెనక్కి తగ్గేది లేదు, ప్రాణాలు పోయినా అని తేల్చి చెప్పేశారు అమిత్ షా. రాబోయే రోజుల్లో దీని మీద ఎజెండా ఇంకెవరన్నా ఫిక్స్ చేస్తారని చూద్దాం.